ఆధ్వర్యంలో డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ పోటీలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాలలో డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేటకు చెందిన ఐఎంఏ డాక్టర్లు పాల్గొన్న ఈ పోటీలను నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేహ దారుఢ్యానికి క్రీడలు దోహదం చేస్తాయని, ఈ క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ కెసిహెచ్ పుల్లారావు మాట్లాడుతూ, పని ఒత్తిడిలో ఉండే డాక్టర్లకు మానసిక వికాసం కలిగించడానికి ఈ క్రీడలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల వలన డాక్టర్లలో సోదర భావం, ఐక్యత పెంపొందుతుందన్నారు. డాక్టర్లు కూడా అందరి వలనే అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. వాళ్ళ ఆరోగ్యం కొరకు కూడా ఈరోజు మంచి ఆటలను నిర్వహించడానికి కృషి చేసిన ఐఎంఏ నల్గొండ వారికి అభినందనలు తెలియజేస్తూ, డాక్టర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా సంతోషంగా ఉంది డాక్టర్స్ ప్రీమియర్ లీగ్. ఓకే, సెకండ్ టైం మనం ఈ నల్గొండలో మరి అందరి ఐఎంఏ డాక్టర్స్ని కూడా ఒక దగ్గరకు చేర్చి మరి అందరి మనస్తత్వాలు కలిసే విధంగా, ఎందుకంటే మేము స్ట్రెస్ఫుల్ లైఫ్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం సార్, మీకు తెలుసు అనేక సందర్భాల్లో అనేక అసాంఘికమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మరి వాటిని ఫేస్ చేస్తూ మేము చదువుకున్నది వేరు, అనుకున్నది వేరు, ఇక్కడ జరిగేది వేరు. అలాంటి సమయంలో మా సీనియర్ డాక్టర్ సలహాలతో మరి ముందుకొచ్చి ఒక పీస్ఫుల్ లైఫ్, మేము కూడా మనుషులమే, మేము కూడా సాధారణమైనటువంటి మనుషులమే, మామూలు మనుషులమే, మీతో పాటు జీవించే మనుషులమే అన్నట్టుగా మరి మేము ఒక ప్రశాంత వాతావరణంలో యొక్క అందరు ఫ్రెండ్లీ వాతావరణం కోసం నల్గొండ జిల్లాని మొత్తం కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఒక నల్గొండ నైట్ హాక్స్గా, సూర్యాపేట సన్ రైజర్స్గా, మిర్యాలు కూడా మ్యాజెస్టిక్స్గా ఒక మూడు టీమ్స్గా తయారు చేసుకుని ఒక క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ చేస్తున్నాం. ఈరోజు మాకు సీనియర్స్ లేకపోతే మేము లేము సార్. సో ఇలాంటి ఒక ప్రశాంతమైన స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి మేము మరి ఈరోజు ఆట రూపంలో ఇక్కడ క్రికెట్ రూపంలో ముందుకొచ్చినాం సార్. మేము చాలా అదృష్టంగా మేము అనుకుంటున్నాం. సో ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ, ముఖ్యంగా డాక్టర్ ఫ్రెండ్స్కు, స్టాఫ్కు, శ్రేయభిలాషులకు అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా ఈ యొక్క డిపిఎల్ టోర్నమెంట్ సక్సెస్ అవుందని నేను భావిస్తాను. ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మిర్యాల గూడ డాక్టర్స్ కూడా ముందుకొచ్చారు సార్ అక్కడ కండక్ట్ చేయడానికి. తర్వాత సూర్యాపేట కూడా రెడీగా ఉన్నారు. దిస్ ఈజ్ యంగ్ బ్లడ్ ఈస్ కమింగ్ సార్. లాస్ట్ టైం చూసిన కంటే కూడా ఇప్పుడు డిఫరెంట్గా ముందుకొస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా త్రూ అవుట్ డై కూడా మనం డే మొత్తం కూడా ఇక్కడ ఉండి ఈ యొక్క గేమ్ను మంచిగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మంచిగా ఆడుకుంటూ మనకు వాతావరణం కూడా మనకి మంచి ఫలితాలను ఇస్తుంది, వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి మంచిగా సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ ముగించుకొని మరి రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మరొకసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున రివర్ డయాగ్నోస్టిక్ సెంటర్కు, మ్యాన్కైండ్ వాళ్లకు, అట్లాగే లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసిన అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎంపైర్స్ రూపంలోటువంటి జయంత్ గారు, దిలీప్ గారు, అంబ్రోస్ గారు, రాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నారు. This prestigious DPL tournament here in Nalgonda, respected DSP Garu and CI Garu, I wish all the three teams all success. I wish Mr. Pullara Garu continue to organize this tournament over here and wish all the three teams all success. Thank you. సురేష్ కుమార్, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ జయప్రకాష్ రెడ్డి, డాక్టర్ అనితారాణి, పాఠశాల ప్రిన్సిపల్ జార్జ్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.